Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Narayana bail venuka enta kada unda ABP ni suspend chesina Jagan sarkar. 10వ తరగతి పేపర్ల లీకేజ్ విషయంలో మాజీ మంత్రి నారాయణను వదలకూడదని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఒకటికి రెండు కేసులు పెట్టి తెలంగాణ నుంచి ఏపీకి రప్పించింది. అక్కడి వరకు ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. కానీ కాసేపటికి ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే దీని వెనక చాలా పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. ఏపీలో 10వ తరగతి పరీక్షల పేపర్ల లీకేజ్ వ్యవహారంపై దుమారం ఆగడం లేదు. ఈ కేసులో నారాయణ సంస్థదే ప్రముఖ పాత్ర అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయింది. నారాయణ ఎస్వి బ్రాంచ్ నుంచి అని అందులోనూ ఆ సంస్థలో వైస్ ప్రిన్సిపల్ వాట్సాప్ నుంచే పేపర్లు బయటకు వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం అంతా మాజీ మంత్రి నారాయణకు తెలిసే జరుగుతోంది అన్నది ప్రభుత్వం అనుమానం. పేపర్ల లీకేజ్లో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు తాము నారాయణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణను వదలకూడదని పోలీసులు భావించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కస్టడీలోకి ఇస్తే వాస్తవాలు చెప్పిస్తామంటూ పోలీసులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వానికి షాక్ తగిలింది. అరెస్ట్ అయిన నారాయణకు అదే రోజు అర్ధరాత్రి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో పోలీసులు ఎంతో సీరియస్ గా దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించినా కోర్టు మాత్రం తెల్లవారుజాము వరకు విచారణ జరిపి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ రావడం వెనుక టిస్టులు ఉన్నట్లుగా ఇప్పుడు బయటపడింది. ముఖ్యంగా నారాయణ అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో నారాయణ విద్యా సంస్థల పాత్ర ఉందన్న పేరుతో సంస్థ మాజీ చైర్మన్ అయిన నారాయణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్తూరు 1st క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మరీ తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సిద్దమవుతున్న తరుణంలో సర్కారుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ట్విస్ట్ ఇచ్చారని సమాచారం. దీంతోనే నారాయణకు సులువుగా బెయిల్ లభించిందని పోలీసులు భావించారు. నారాయణ కేసులో చిత్తూరు పోలీసులు మోపిన అభియోగాలపై స్థానిక మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజాత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. అందుకే ఆమె ఆ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు నిరాకరించారని, ఆమెను మేజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాదించాలని చిత్తూరు పోలీసులు కోరినా ఆమె స్పందించలేదని, నేరుగా ఫోన్ల డీఎస్పీ మాట్లాడినా ఏపీ సుజాత నుంచి స్పందన కరువైందన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అందుకే నారాయణకు భారీ ఓరాట లభించిందన్నది పోలీసుల వాదన. చివరికి స్థానికంగా మరో న్యాయవాదిని తీసుకెళ్లి వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన అనుకున్న స్థాయిలో వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నారాయణ 2014లోనే విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆధారాలు మెజిస్ట్రేట్ కు సమర్పించారు. దీంతో ఆయనకు తెల్లవారుజామున బెయిల్ లభించింది. అదే నారాయణ ఆధారాలకు వ్యతిరేకంగా ఏపీ హాజరై గట్టిగా వాదనలు వినిపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పోలీసులు అంటున్నారు. కానీ ఆమె ఆ పనికి చేయకపోవడంతో ఏపీని వెంటనే జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అయి ఉండి కూడా పోలీసులు కోరినా స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయిన ఏపీ సుజాతపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమె నిర్ణయంతోనే నారాయణకు బెయిల్ వచ్చిందన్నది చిత్తూరు పోలీసుల అభిప్రాయం.